అనవసరమని అనుకున్న వాళ్ళకి నిన్ను అత్యవసరం అనిపించేలా చేస్తుంది ఈ కాలం. ఓపికగా ఎదురు చూడు. మన నోటి నుండి వెలవడే సరైన పదం ఒక మంచి తాళం చెవి లాంటిది. ఏ గుండెనైనా తెరవగలదు, ఎంతటి నోరునైనా మూయగలదు. మనకు విలువలేని చోట కొన్ని కోట్ల సంపద ఉన్నా వెళ్ళకూడదు. మనకు విలువ ఉన్న చోట పూరి గుడిసె అయినా వెళ్ళాలి. నమ్మితే ప్రాణమైనా ఇస్తాం అంటారు, కానీ ప్రాణం ఇవ్వక్కర్లేదు. ప్రాణం ఉన్నంత వరకు నమ్మక ద్రోహం చెయ్యకుండా ఉంటే చాలు. జనానికి మనం ఎలా ఉన్నా కష్టమే. మనం బాగుంటే కుళ్ళుకొని చస్తారు, చెడిపోతే ఊరంతా చాటింపు చేస్తారు. ఉద్యోగం రాలేదని, వ్యాపారం దెబ్బతిందని, స్నేహితుడు మోసం చేశాడని, ప్రేమించిన వారు వదిలి వెళ్ళిపోయారని అలాగే ఉండిపోతే ఎలా? గొడవ జరిగితే కానీ బయటపడవు. అస్సలు ఎవరి మనసులో ఏముందో, చూడటానికి ఏముంది, అందరూ నవ్వుతూ పలకరించే వాళ్ళే. అవసరం ఒకరిది అయితే అవకాశం ఇంకొకరిది. ఆ కోపంలోనే మనిషి అసలు వ్యక్తిత్వం బయటపడుతుంది. కోపంలోనే మనసులో ఉన్న నిజమైన భావాలు బయటపడతాయి. అసూయపడే వారితో మన అభివృద్ధి గురించి చెప్పుకోవడం, ఆవేశపడే వారితో మన ఆలోచనల్ని పంచుకోవడం మన మూర్ఖత్వం. ఒకరి మేలు చేసే పని ఏదైనా గొప్పదే. ఒక గొప్ప పనిని నిజాయితీగా చేయాలని ప్రయత్నించే ప్రతి వ్యక్తి గొప్పవాడే. ధనం ఉన్నవారితో కాదు, గుణం ఉన్నవారితో స్నేహం చెయ్యి. బాధపడే రోజు మాత్రం నీకు ఎప్పటికీ రాదు. ధనం కన్నా గుణం గొప్పది. నాకు తెలిసి బాధ్యతగా ఉన్నవారికి బాధలెక్కువ, నీతిగా ఉన్నవారికి నిందలెక్కువ. జీవితం అంటే గొప్ప గొప్ప త్యాగాలు, బాధ్యతలు కాదు, చిన్న చిన్న ఆనందాలు. మనల్ని ఇష్టపడే వారి పట్ల కాస్త ప్రేమ, సాటి వారి పట్ల కాస్త దయ, ఎవరికి హాని చేయని మనస్తత్వం, నిరంతరం మన పెదవుపై చిరునవ్వు, అంతే. అంతకు మించిన ఆనందం, అదృష్టం ఏముంటాయి మనకు? ఒక విజయాన్ని చూసి మురిసిపోవద్దు. అది ఒక అడుగు మాత్రమే కానీ గమ్యం కాదు. కొన్ని బంధుత్వాలు అవసరం ఉన్నప్పుడు మాత్రమే కలుపుకుంటారు, అవసరం తీరాక పక్కన పెడతారు. జాగ్రత్త. చావుకి బ్రతుక్కి మధ్య ఒక క్షణం నిజాయితీ అనే దీపాన్ని వెలిగించి చూడు. 1000 జన్మల తర్వాతైనా నీ పేరు చెప్పుకొని నీ బాటలో నడిచే ఒక్కడైనా పుడతాడు. అవసరాన్ని బట్టి మాట్లాడేవారు, తన ఆపదను బట్టి దగ్గర అయ్యేవారు, తమ పరిస్థితిని బట్టి మన చుట్టూ తిరిగేవారు మనకి ఎప్పటికీ పనికిరారు. పాము కొరల్లో విషం కన్నా మనిషి చూపులోని అసూయ చాలా ప్రమాదకరం మిత్రమా. గౌరవం, ప్రేమ, స్నేహం ఇవి భిక్షగా అడుక్కునేవి కావు. మనల్ని నచ్చి, మనల్ని మెచ్చి వాటంతటా అవే మన దారికి రావాలి. అప్పుడే మనకు విలువ. ఒక విషయం గుర్తుపెట్టుకో. ఓర్పు, సహనముతో ఉన్న హృదయం విసిగిపోతే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి. మంచివారు ఎప్పుడూ మొండిగానే ఉంటారు, ఎందుకంటే వారికి నటించడం ఇష్టం ఉండదు. ఇతరులతో పోల్చుకోవద్దు. ప్రతి ఒక్కరి పాత్రకు ఒక ప్రత్యేకత ఉంది. చెదిరిపోయిన మనస్సు సంపూర్ణంగా దర్శించలేదు. తుఫాన్ను ఎదుర్కొన్నవాడే తర్వాత వచ్చే సూర్యోదయాన్ని ఆస్వాదించగలడు.